ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఎక్సర్వేర్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ తయారు చేసింది అనమాట. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీని 22-23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే చిన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో వీక్లీ 5 డేస్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంకలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎక్సర్వేర్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బోత్ చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకి ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అవ్వలేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 2.25-4.5 lakh పర్ యానం శాలరీ అయితే ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 22-23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 270 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తున్నట్టే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ఎక్సర్వేర్ టెక్నాలజీస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని వరది ఫోన్ కాల్స్ అండ్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పేటువంటి క్వెరీస్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓది ఫోన్ కాల్స్ అండ్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరిగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా ఇంగ్లీష్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ మీరు ఎటువంటి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక 3 మంత్స్ మనకు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి ట్రైనింగ్ పీరియడ్లో మీరు లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు అనమాట. వన్స్ ఇక 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లీవ్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ డేకి వచ్చేసి మీరు 9 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, 8 అవర్స్ వర్క్ ఉంటుంది, 1 అవర్ బ్రేక్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ గా, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టుగా ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ అండ్ అలాగే బెంగళూరు, చెన్నై లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి, బట్ మనకు అనుకూలంగా ఉండేటువంటి వర్క్ ప్లేసెస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే బెంగళూరు, చెన్నై అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు దగ్గరలో ఏదైతే సిటీ దగ్గరగా ఉందో లైక్ హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు, సో ఇక సిటీస్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టే గైస్, మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక కంపెనీ వాళ్ళు మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కైండ్లీ యాక్సెస్ ది ఫాలోయింగ్ లింక్ టు సబ్మిట్ యువర్ జాబ్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు నేను డైరెక్ట్గా లింక్
అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను 2 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక 2 లింక్స్ పైన క్లిక్ చేసేసి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు యొక్క ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఎక్సలెంట్ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసాయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఓకే విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కస్టమర్ సర్వీస్ శాలరీ 14,000 to 32,000 ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ ఐఎమ్ రెడీ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. ఇఫ్ సెలెక్టెడ్ హౌస్ ఉన్ కెన్ యూ స్టార్ట్ యువర్ జాబ్ అయితే అడుగుతున్నారు. సో విత్ ఇన్ 7 డేస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ సిటీ అయితే అడుగుతున్నారు. సో మీరు హైదరాబాద్ కావచ్చు, చెన్నై, బెంగళూరు అని చెప్పేసి ఈ యొక్క 3 ప్లేసెస్లో మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అలాగే విడిచినటువంటి జాబ్ డిస్క్రిప్షన్కి మీకు కంఫర్టబుల్ అనేది అడుగుతున్నారు. దీంతోపాటు మీరు మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు దగ్గరగా ఉండేటువంటి సో ఆఫీస్ లొకేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ పేపర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ కంపెనీస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఫ్రెషర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క కస్టమర్ సర్వీస్ ఆర్ సేల్స్ విభాగాల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు బ్రీఫ్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ సో షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే మీరు ఫ్రెషర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ మంత్లీ టేక్ హోమ్ శాలరీ ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ మెన్షన్ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలాతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.